పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరగలేదని ఓట్ల లెక్కింపును రీకౌంటింగ్ చేయాలని ఆర్వో తీర్పై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్. పటాన్ చెరు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు తప్పుడు ఫలితాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ అశోక్ నగర్లోని తన స్వగృహంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపులో తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడారు. ఓట్ల లెక్కింపులో ఎన్నో అనుమానాలు ఉన్నాయని రీకౌంటింగ్ చేయాలని కోరిన ఆర్వో పట్టించుకోలేదన్నారు. ఆర్వో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని బీఆర్ఎస్ గెలుపు ప్రకటిస్తూ సర్టిఫికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. ఆర్వో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని బీఆర్ఎస్ గెలుపు ప్రకటిస్తూ సర్టిఫికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. 12 నుండి 18 రౌండ్ల ఓట్ల లెక్కింపుపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఉందో దాంట్లో అవకతవకలు జరిగినాయి. మా ఏజెంట్లు ఇక్కడ ఒకటేసారి పోస్టల్ బ్యాలెట్స్ ఇది చేసి చేయడం జరిగింది. ఒకటి వన్ ఇంకోటి కూడా నా ఇంకోటి కూడా మర్చిపోయినాను. 2 కనీసం 75 నెంబరు ఇంకోటి ఆ రెండు కూడా కనీసం సీల్ కూడా ఇప్పింది. సీల్ కూడా ఇప్పింది అది. ఆ సీల్ కూడా ఇప్పే ఉంది ఆల్రెడీ. 75 ఒకటి ఉన్నది, 198 ఒకటి ఉన్నట్టు ఉంది. ఆ రెండు కూడా సీల్ ఇప్పి ఉన్నాయి. అవి ఓ 3 బూతులో 4 బూతులో సీల్ కూడా ఓపెన్ ఉన్నాయి. 70 92 198 ఉందంట. 75 ఓపెన్ ఉంది ఆల్రెడీ మేము చెప్పినాము. ఈవీఎంసీ ఇట్లా 2-3 బూత్ల మీద 2-3 ఈవీఎంల మీద కూడా సీల్ ఓపెన్ ఉన్నాయి. దాని మీద ఎక్కడ కూడా స్పష్టత లేదు. అవన్నీ పక్కకు పెట్టిర్రు. ఇవన్నీ లెక్క పెట్టినాక లాస్ట్కి లెక్క పెట్టినామని చెప్పిర్రు. అది లెక్క పెట్టినప్పుడు కూడా మా వాళ్ళ క్లారిటీ లేదు. లిస్టులో మాత్రం ఇచ్చిర్రు. ఆ పోల్ వేసిన ఈవీఎం ఇచ్చిర్రు. పలానా బూత్ నెంబర్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏమొచ్చినాయి అది ఇచ్చిర్రు. ఇంట్లో ఇచ్చిర్రు. ఇంట్లో ఫైనల్ లిస్ట్ అయితే ఇచ్చిర్రు. ఇవి జరిగినాయి. కాబట్టి దీని మీద మాకు రీచెక్ కావాలని అడిగినాం. ఈరోజు ఇంకోటి కూడా ఇంకోటి ఏంటంటే మనకు పోలైన ఓట్లు మనకి ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 76,800 చిల్లర ఎంతనో పోలైనాయి అని చెప్పి మనకి ఇచ్చారు ఆల్రెడీ. ఈరోజు ఇక్కడ 600 చిల్లర మనకి కౌంటింగ్ దానికి పోలైన దానికి కూడా తేడా ఉంది. టోటల్ లెక్క 600 చిల్లర ఈరోజు కౌంటింగ్ దానికి పోలింగ్ దానికి తేడా ఉంది. కూడా చాలా నుంచి ఉంది. మళ్ళా ఈ 12 నుంచి 18 ఏం జరిగింది? దీనికి రీకౌంటింగ్ చేయమంటే రీకౌంటింగ్ చేయవు. మరి ఈరోజు ఇంతవరకు కూడా ఎలక్షన్ కమిషనర్ దాని వెబ్సైట్లో 12 నుంచి 18 వరకు ఇంతవరకు కూడా ఆ ఫలితాలు ఎక్కడ కూడా ప్రకటించలే. మరి ఎందుకు దాయాల్సి వస్తుంది? 12 నుంచి 18 దాకా అది లేనాక 19 ఇట్లా వస్తుంది. మీరు ఓపెన్ చేసి చూడండి ఎలక్షన్ వెబ్సైట్లో. 12th నుంచి 18th వరకు నో డిస్ప్లే. 19th నుంచి మళ్ళీ డిస్ప్లే అవుతుంది. 10 to 1 to 12 డిస్ప్లే అవుతుంది. మరి ఏం జరిగింది దీనిలో? ఈ బూతులలో ఏం జరుగుతుంది? దాని మీద మేము రీకౌంటింగ్ చెప్పమని చెప్పి కూడా మొరవని పెట్టుకుంటే కూడా కనీసం పట్టించుకోలేము వాళ్ళు. అదే కాకుండా మరి పోస్టల్ బ్యాలెట్స్ కూడా లెక్క పెడితే మొదలన్న లెక్క పెట్టాలి, లేకపోతే అంత అయిపోయినాకనే లెక్క పెట్టాలి. కరెక్టు మధ్యలో ఉన్నటువంటి ఆ 1 గంట టైంలో తీసుకొచ్చి ఆడ పెట్టి మా ఏజెంట్ అంతా ఇక్కడనా అక్కడనా డైవర్ట్ చేసి మొత్తం అంతా కూడా ఆగమాగం చేసి పెట్టారు. ఆ టైంలోనే 12 నుంచి 18 ఉన్నటువంటి బూత్ కౌంటింగ్ జరుగుతుంది. ఆ టైంలో ఎందుకు చేయాల్సి వచ్చింది? మొదలే మీరు లెక్క పెట్టవచ్చు కదా, లేకపోతే అన్ని ఈవీఎంలు అయిపోయిన తర్వాత లెక్క పెట్టవచ్చు కదా. మధ్యలో ఎందుకు ఏదైతే ఈ 12 నుంచి 18 వరకు జరిగో ఆ మధ్యలోనే ఎందుకు మీరు లంచ్ తర్వాత ఎందుకు స్టార్ట్ చేశారు? అవి ఎందుకు డిస్ప్లే చేయలేదు? ఎందుకు ఇప్పటివరకు కూడా ఎలక్షన్ వెబ్సైట్లో అవి ఎందుకు ప్రకటించలేదు? దాని మీద రీకౌంటింగ్ చేయమంటే ఎందుకు చేయలేదు? ఇది మా డిమాండ్. దానిలో ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడము, ఏకపక్షంగా ఆయన ఇష్టానుసారంగా ఆర్వో గారు నిర్ణయాలు తీసుకొని సర్టిఫికేట్లు ఇచ్చేసిండు. ఆకర్షణ మా సర్టిఫికేట్ ఇచ్చినంత వరకు కూడా మేము అడుగుతూనే ఉన్నాం, మేము కొట్లాడుతూనే ఉన్నాం, సర్టిఫికేట్లు ఇవ్వకండి, మాకు ఇదంతా కూడా క్లారిటీ ఇచ్చి నాకు ఇవ్వండి అని చెప్పి చెప్తే కూడా ఇంతవరకు పట్టించుకోలే. అవునటువంటి 198 బూత్ కూడా, మరి ఆ 70 బూత్ కూడా అది ఎప్పుడు కౌంటింగ్ చేసిండో ఎవరికి తెలియదు. లాస్ట్కి అయితే ప్రకటించారు. ఆ కౌంటింగ్ చేసింది కూడా మా ఏజెంట్కి కూడా తెలియదు. ఆ 198 బూత్ కానీ ఆ 70 బూత్ కానీ అవి రెండు కూడా అదేదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినాయని చెప్పారు. ఆ విషయం కూడా ఆ పరిస్థితి ఉన్నది. మొత్తం కూడా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని చేసిండు. ఉన్నటువంటి క్యాండిడేట్ ఉన్నటువంటి ఆరోపణలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. కాబట్టి రేపు తన మీద కూడా ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి వాళ్ళకి మాకున్నటువంటి ఈ
ఏవైతే మేము చెప్తున్నామో దాని మీద ఖచ్చితంగా మేము దాని మీద కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. దీన్ని పునరాలోచించాలి, రీకౌంటింగ్ చేయాలనేది మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా అందరు డిమాండ్ చేస్తూ ఉన్నాం.